అండ్ కీ ప్రైజ్ లార్డ్ డిసెంబర్ 10th ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. కీర్తనలు 91:4. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెదుకుచు తిరుగుచున్న ఈ దినాలలో వాడి కోరలకు అందకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగజేస్తున్నాడు. ఒక కోడి ఎలా అయితే తన పిల్లలని తన రెక్కల క్రిందకు తీసుకొని క్షేమంగా కాచి కాపాడుతుందో, ఆ విధముగానే ప్రభువు తన ప్రజలకు తనలో ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటాడు. కోడి రెక్కల క్రింద ఒదిగిపోయిన కోడి పిల్లలు ఎంత సురక్షితంగా ఉంటాయో, దేవుని రెక్కల క్రిందకు వచ్చిన నీవు కూడా అంతే సంరక్షణలో భద్రతలో ఉండగలుగుతావు. దేవుని రెక్కల క్రింద ఉన్న నీవు అపవాది క్రియలకు భయపడనవసరం లేదు. అపవాది నిన్ను ముట్టాలంటే మొదట దేవుని హస్తాన్ని ముట్టాలి. ప్రభువు నిత్యము ఆయన రెక్కలతో నిన్ను కప్పి కాపాడుచున్నాడని గుర్తించి సమృద్ధి అయిన శాంతి సమాధానములు అనుభవించు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.